వెల్కమ్ టు తేజ మీడియా న్యూస్ నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ ఆస్ట్రేలియాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా ప్రమాదంలో 10 మంది మృతి రోజ్గార్ మేళాలో 70,000 మందికి పైగా అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ కార్యాలయ నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీర్లకు సూచించిన పవన్ హౌసింగ్ బోర్డు కాలనీ సచివాలయం పరిధిలో గడప గడపకు మర ప్రభుత్వం కార్యక్రమం హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు पवन कोसम लोकेशन शिफ्ट चेस्तुन्न दर्शक निर्मातलु विजयवाड़ मंगलगिरि परिसर प्रांतालो शूटिंग्स चेयालनि निर्णय लाभालतो प्रारंभमैन स्टाक मार्केट्लु 177 पाइंट्लु पेरिगि 62,902 वद्द कोनसागुतोन्न सेंसेक्स ఆస్ట్రేలియాలో పెళ్లి బృందం వెళ్తున్న బస్సు బోల్తా పడింది ఆ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు మరో 25 మంది గాయపడ్డారు ఈ ఘటన న్యూ సౌత్ వెల్స్ లోని హంటర్ వ్యాలీలో జరిగింది వైన్ టూరిస్టులకు ఈ ప్రాంతం చాలా ఫేమస్ వెడ్డింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బస్సు బోల్తా కొట్టింది ఆ బస్ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తిస్తున్నామని పోలీసులు తెలిపారు అయితే కొత్తగా పెళ్లైన జంట మాత్రం ఆ బస్సులో లేనట్లు తెలిసింది రాత్రి 23:30 సమయంలో ప్రమాదం జరిగింది ఆ సమయంలో అక్కడ భారీగా మంచు కమ్ముకున్నట్లు తెలుస్తోంది సింగల్టన్ వైపు అతిథులు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ఆసిస్ ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ సంతాపం తెలిపారు They are some of the happiest times that you can have for a joyous day like that in a beautiful place to end with such terrible loss of life and injury is so cruel and so sad and so unfair రోజ్గార్ మేళాలో కొత్తగా చేరిన వారికి 70,000 మందికి పైగా అపాయింట్మెంట్ లెటర్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేశారు ఆజాదిక అమృత్ కాల ప్రారంభమైనందున ప్రభుత్వ పాత్రల్లోకి అడుగుపెట్టే వారికి ఇక చాలా కీలకమైన కాలం ఇక్కడ కొత్త నియామకాలు వచ్చే 25 ఏళ్లలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి అని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు చిరునామా రోజ్గార్ మేళా ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వానికి కొత్త గుర్తింపుగా మారిందని కూడా ప్రధాని అన్నారు ఇలే ఆయోజిత్ కర్ రహీ హై జో లోగ్ ఇస్ సమయ సర్కారీ నౌకరీ మే ఆ రహే హై ఉన్కే లియే యే బహుత్ మహత్వపూర్ణ సమయ హై ఆజాదీ కా అమృత్ కాల్ అభి శురూ హీ హువా హై आपके सामने अगले 25 वर्षों में भारत को विकसित राष्ट्र बनाने का लक्ष्य है आपको वर्तमान के साथ ही देश के उज्जवल भविष्य के लिए भी जी जान से जुट जाना है मैं आज नियुक्ति पत्र पाने वाले सभी युवाओं को और उनके परिवारजनों को बहुत बहुत बधाई और बहुत शुभकामनाएं देता हूं
మంగళగిరిలోని జనసేన కార్యాలయం ఇవాళ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో శంకుస్థాపన చేశారు. జనసేన పార్టీ కార్యక్రమాలు ఇప్పటివరకు హైదరాబాద్ నుంచే సాగుతున్నాయి. ఇక మీదట మంగళగిరి నుంచే పార్టీ కేంద్ర వ్యవహారాలు కొనసాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ఆఫీస్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ నిపుణులకు పవన్ కళ్యాణ్ సూచించారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదన్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. मजि प्रजा मयीन्द्र इंद्रियं दधातु मजि मेधा मजि प्रजा मजि सूर्यो भ्राजो दधातु. విశాఖకు వచ్చి పెద్ద సమస్యగా ఉన్న స్టీల్ ప్లాంట్ అంశం గురించి అమిత్ షా ఎందుకు మాట్లాడలేదని బీజేపీని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. కేంద్రం ఏపీకి ప్రత్యేకంగా ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జేపీ నడ్డా అమిత్ షా ఏపీకి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలతో బీజేపీ వైసీపీ మధ్య చెలిమి లేదని అందరికీ అర్థమైందన్నారు. వైసీపీకి ఏ పార్టీపై ఆధారపడన అవసరం లేదన్నారు. కేంద్రం ఎంతో దయతో రాష్ట్రానికి పథకాలు ఇస్తున్నట్లు అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం చెల్లించే పన్నుల వాటా నుంచే కేంద్రం నిధులిస్తోందన్నారు. పోలవరం విషయంలోనూ కేంద్రం సాయం చేయడం లేదని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్స్ గురించి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి వారు మాట్లాడుతూ ఏమేమి ఈ రాష్ట్రానికి అవసరమో, ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో చెప్పేటువంటి కార్యక్రమం చేశాం. చాలా మందిలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో మీడియా కానీ లేదా ఇతరితర రాజకీయ పార్టీలు కానీ ఏదో భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అంతర్గతమైనటువంటి అండర్స్టాండింగ్స్ ఉన్నాయనో లేకపోతే ఇంకోటనో ఈ రకమైనటువంటి ప్రచారం చేసినటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం. ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఏ రాజకీయ పార్టీతో ఏ రోజు పొత్తు లేదు. భారతీయ జనతా పార్టీ అనో లేకపోతే ఇంకో పార్టీ అనో, ఇంకో పార్టీ అంటే కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ సంబంధాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ సంబంధాలను మెయింటైన్ చేస్తూ వచ్చాం. వారి నిష్పక్షపాత పాలనతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమైందని, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రధాన కారణమని రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడిచిన 75 ఏళ్లలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూసి ఉండవు. ఎన్నికలు అయిన తర్వాత ప్రజల మధ్య తిరగాడుతూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ నాటి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ కు దక్కింది. పాదయాత్రలో జగన్ చెప్పిన విధంగా అధికారం అందుకున్న 4 ఏళ్లలోనే అన్నిటినీ నెరవేర్చారు. హామీల అమలు విషయమై అన్ని పూర్తయ్యాయి. గత 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని సాక్సెస్ బెల్ట్ పుస్తకాలు, ఆ పుస్తకాలు ఇప్పుడు రాలేదని చెప్పడం, 15 రోజుల తర్వాత వస్తాయి అని చెప్పడం, వాడు వచ్చి పిల్లడం ఇంట్లో గొడవ పెట్టడం, టైం పుస్తకాలు రాలేదు నేను ఎలా చదువుతాను, షూ అది సరిపోలేదని అనడం, ఆడికి కావాల్సిన షూ దొరకపోవడం, ఇలా తల్లిదండ్రులు బెంగళూరు స్కూల్ తెరిస్తాడు ఏంటి అడుగుతాడు, అది ఇవ్వలేకపోతామేమో, ఇవ్వడానికి కోసం తల్లి తండ్రి నంట పెట్టుకుని వీధుల్లో పరిగెట్టి షాపులు అన్ని తిరిగి చేస్తుంది. స్కూల్ తెరిచిన 12వ తేదీన తెల్లవారింటికి మీ పిల్లడికి స్కూల్ దగ్గర ఇవన్నీ ఒక తల్లి తండ్రి చేసే పని స్కూల్ ప్రభుత్వం అక్కడ చేసేసింది మీకు మార్పు కనిపించలేదా? వస్తుంది ఈ మార్పు, వస్తుంది మీ జీవితంలో వెలుగు వస్తుంది. ఈ సమాజంలో ఈ మనకందరికి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు పోయినాయి. పంచాలిచ్చుకుని బ్రతుకున్నటువంటి ఒక సబరిజిస్టర్ కార్యాలయం పెట్టిస్తున్నాను. మహబూబాబాద్ పట్టణంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో 255/1 సర్వే నెంబర్ ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీస్ బలగాలతో తొలగించారు రెవెన్యూ అధికారులు. తొలగింపు సమయంలో రెవెన్యూ అధికారులకు గుడిసె వాసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. గుడిసె వాసులు తీవ్రంగా ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు
వెళ్లిపోవాలంటూ గుడిసెవాసులు ఆందోళన నిర్వహించారు. ఆందోళన నిర్వహిస్తున్న గుడిసెవాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగించారు. పోలీస్ రెవెన్యూ చర్యలను అధికారుల చర్యలను ఖండిస్తూ గుడిసెవాసులు ఆందోళన నిర్వహించారు. గుడిసెవాసులు మాట్లాడుతూ గత 5-6 నెలలుగా గుడిసెలు వేసుకుని ఉంటున్న తమను రెవెన్యూ పోలీస్ యంత్రంగా ఇబ్బందులకు గురిచేస్తూ వేసిన గుడిసెలను తొలగిస్తున్నారని, అదే పెద్దలు ఆక్రమించుకున్న భూముల జోలికి పోవడం లేదని అన్నారు. బ్రదర్ అన్నా జరగరా సినిమా అన్నా ఏ బాబు చౌడేపల్లి మండలం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో నేడు అనగా సోమవారం జరిగిన హుండీ లెక్కింపునందు దేవస్థాన ఆదాయం 49 రోజులకుగాను నగదు రూపంలో 79,81,479 రూపాయలు, బంగారం 120 గ్రాములు, వెండి 990 గ్రాములు, సింగపూర్ 1, అలాగే కెనడా 1, నేపాల్ 5, ఫిజీ మరియు శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థానం ఆదాయం 59,916 రూపాయలు వచ్చాయి. హుండీ కౌంటింగ్ కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే సదరు లెక్కింపునకు ఆలయ ప్రధాన అర్చకులు మదనపల్లి ఇన్స్పెక్టర్ ఏ రవికిరణ్ కుమార్ రెడ్డి, చౌడపల్లి పోలీస్ సిబ్బంది, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చౌడపల్లి వారు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ముస్తఫానగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు శ్రీనివాసనగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంగన్వాడీ టీచర్లకి, ఆర్పీలకు ముస్తఫానగర్ కమ్యూనిటీ హాల్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ యువాంజలిన్, శ్రీనివాసనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లక్ష్మీ లోహిత, డాక్టర్ సాయి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 23వ డివిజన్ కార్పొరేటర్ మక్బుల్ హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు మరియు సీఎం ఆదేశాలతో మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ల కృషితో ఆరోగ్య తెలంగాణ లక్ష్యం దిశగా మన రాష్ట్రం పయనిస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు తాళూరు శ్రీకాంత్, అంగన్వాడీ సూపర్వైజర్లు పుష్పలత పాల్గొన్నారు. రక్తనాళాలు ఎప్పుడైతే మళ్ళీ సర్క్యులేషన్ వదిలేదో మనిషి స్లోలో వచ్చేస్తారు. అంటే గుండె ఎక్కడైతే క్లాట్ ఏంటంటే కొవ్వు పెరగడం లేదా జరిగేది, కొవ్వు పెరిగింది ఆగిపోయింది అనుకోండి. ఇప్పుడు చెప్పిన డాక్టర్ గారు ఈ యొక్క ఎడమ చే కుడి చేయదు అనుకుంటారు, ఎడమకెళ్ళి ఎడమ చాటికెళ్ళి ఒత్తిడి పెంచడం వల్ల తొందర ఎంత స్పీడ్ చేయకూడదు మీరు చూపిస్తారు అనుకోండి. నాకంటే నేను డాక్టర్ కాదు, నేను ప్రాక్టికల్ చూసాను కాబట్టి ఆ ఒత్తిడిని మనం ఎంతగానో మనం మన ఛాతి మీద గుండె మీద ప్రెషర్ ఎన్నిసార్లు మనం ఇవ్వగలం షాక్, ఆ షాక్ నుంచి మనిషి తేరుకోవడం అవకాశం ఉన్నాయి ఉంటే అతను ఏమంటే లేదు. ఎంత సివియర్ అనుకోండి, అది సివియర్ అనుకోండి మనం ఏం చేయలేము. చిన్న ఫ్లాట్ అనుకోండి, ఆ చిన్న ఫ్లాటే హాస్పిటల్ పోకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా మీరు బతికించినోడు అయితే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు అర్థమైందా, ప్రజల్ని మీరు మేలు చేసిన బతికించినోడు అయితే. కాబట్టి ఈ యొక్క సిపిఆర్ ని మీరు మంచిగా అవగాహన కలిగించుకొని ఎన్నిసార్లు చేయాలి, ఎన్నిసార్లు ఎన్ని నిమిషానికి ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని దీంట్లో ఉన్నాయి. నేను ఒక నిమిషం చదివిన వాడిగా మాట చెప్పినా ఆయన కొంత అవగాహన ఉంది. దీన్ని ఇట్లా మీరు ఫాలో అవుతున్నారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీద ధన్యవాదాలు చెప్పి నేను ముగించి వేరే పనులు వెళ్తున్నాను. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో జూన్ 12 సోమవారం తెలంగాణ రాజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాజు రవి అకాల మరణం
అంతిమయాత్రలో పాల్గొన్న నేషనల్ ధోబి రిజర్వేషన్ సంఘ్ మరియు తెలంగాణ రాజక రిజర్వేషన్ సమితితో పాటు వివిధ రాజక సంఘాలు, కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మాట్లాడుతూ సంఘానికి రవి చేసిన సేవలు మరువలేనివని, మరుపురానివని అన్నారు. ఆయన ఎస్సీ రిజర్వేషన్ సాధించడానికి చేసిన పోరాటాల్లో ముందుండి కీలకంగా పనిచేశారు. మా రవి భౌతికంగా మా మధ్యలో అయినప్పటికీ మాతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉద్యమ రూపంలో ఉంచుతామని అన్నారు. అశేష జనసంద్రంగా కదిలి వచ్చిన రజకులు చివరి వేడుకోలు యాత్రలో పాల్గొన్నారు. మంగళగిరి బైపాస్ తెనాలి ఫ్లైఓవర్ ఇరువైపులా రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి నాణ్యత లోపం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ రోడ్డు నందు గల తెనాలి ఫ్లైఓవర్ ఇరువైపులా మంగళగిరి వైపు సుమారు కిలోమీటర్ తార్ రోడ్డు విస్తరణ పనులు సుమారు 1 కోటి రూపాయల నిధులతో ప్రారంభించారు. గత రాత్రి నుండి రోడ్డు విస్తరణ పనులను చేపట్టగా ఈ రోజు తెల్లవారుజామున 6 గంటలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులను ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేపట్టాలని, పూర్తి నాణ్యత ప్రమాణాలతో త్వరగా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచనలు చేసి నాణ్యతలో కూడా ఎక్కడా రాజీ పడకుండా పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. మండలంలో మాదిగల ఆత్మీయ సమావేశంలో భాగంగా తొళ్ళూరు నుంచి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు దళిత రైతు నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు పులి చిన్నా ఆధ్వర్యంలో సాగుతున్న భారీ బైక్ ర్యాలీ. ఈ సందర్భంగా తొళ్ళూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించిన పులి చిన్న. ఈ నేపథ్యంలో పులి చిన్న మాట్లాడుతూ మాదిగ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని, తెలుగుదేశం పార్టీ హయాంలో రాజధాని అమరావతిలో దళితులు సుఖ సంతోషాలతో ఉండగా, నేడు వైఎస్ఆర్సీపీ పాలనలో రాజధాని ప్రాంతంలో ఉన్న అసైన్డ్ రైతులకు కౌలు చెల్లించలేని దుస్థితిలో ఉండడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీసు నందు మాదిగల ఆత్మీయ సమావేశం ఏర్పాటు జరుగుతుంది. వర్ల రామయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మాదిగలకి మంచి భరోసా ఇస్తున్నాడు, మాదిగలకి పెద్ద పీట వేయబోతున్నాడు. ఇప్పుడు ఏంటంటే మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము తెలుగుదేశం పార్టీకి కట్టుబడే ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి పని చేస్తాం. అదేవిధంగా ఈరోజు మాకు సమాన హక్కులు కూడా కల్పించమన్నాం, అలానే వర్గీకరణ కూడా చేయమని చెప్పేసి బాబు గారు చెప్పడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా దళితులు ఓన్లీ మాదిగల వరకే ర్యాలీగా బయలుదేరం తాటికొండ నియోజకవర్గం నుంచి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు పురపాలక శాఖ, పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో పురపాలక సంఘం నర్సాపూర్ పరిధిలో తెలంగాణ 2K Run కార్యక్రమం నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చెలుమల మదన్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, లేబర్ వెల్ఫేర్ చైర్మన్ దేవేంద్ర రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీటీసీ భాభ్య నాయక్, జెడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీపీ నర్సింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్ నయముద్దీన్, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ మార్టిన్ లూథర్, పీసీఎస్ చైర్మన్ రాజు యాదవ్, డిఎస్ఓ రాజురెడ్డి, సిఐ
షైక్ లాలా మదర్, సిఐ మర్డర్, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్, మండల విద్యాధికారి బుచ్చనాయక్, అలాగే మున్సిపల్ కౌన్సిలర్ ఇష్రత్ సిద్ధాక్, లక్ష్మీ నాగేష్, సరిత ఆంజనేయులు, లలిత భిక్షపతి, మున్సిపల్ మేనేజర్ మధుసూదన్, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మరి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి అందరు కూడా మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి, గౌరవ లేబర్ అన్ఆర్గనైజ్డ్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ గారికి, బాబ్య నాయక్ జెడ్పిటిసి గారికి, మన్సూర్ గారికి, అంజనేయ జెడ్పిటిసి గారికి, దుర్గారెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, నరసింహరావు గారికి, వెంకటరెడ్డి గారికి, ఆత్మ కమిటీ చైర్మన్ నయీం భాయ్ గారికి, వైస్ చైర్మన్ గారు, పార్టీ అధ్యక్షులు శేఖర్ గారికి, నగేష్ గారికి, హబీబ్ ఖాన్ గారికి, మా రాజరెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, రాజు యాదవ్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, ఎంపీటీ వాళ్ళందరికీ, జితేందర్ రెడ్డి గారికి, అంజనేయుల గారికి, నరసింహ యాదవ్ మన ఎంపీపీ అధ్యక్షులు, అతనూరు గారికి, సాగర్ గారికి, సీఓ మన జిల్ ఫౌండేషన్ ప్రతినిధి సాయి మాతృమూర్తి, జాడ శ్రీదేవి జయంతి సందర్భంగా మంగళవారం నగరంలోని స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలోని చిన్నారులకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిపిఆర్ఓ బలమాన్ సింగ్ పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా జాడ శ్రీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నారులకు అల్పాహారాన్ని ఆయన చేతుల మీదుగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి జ్ఞాపకార్థం కుమారుడు సాయి అలాగే కుటుంబ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. తల్లి జయంతి సందర్భంగా చిన్నారులకు అల్పాహారం అందించడం చాలా మంచి కార్యక్రమం అని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జాడ శ్రీదేవి కుటుంబ సభ్యులు జాడ చంద్రశేఖర్, మనీషా, అవినాష్, జిల్ ఫౌండేషన్ ప్రతినిధి సత్యసాయి, పొడుగు చరణ్, రౌత్ సుప్రజ, శివప్రసాద్, ఉమాశంకర్ తదితరులు ఉన్నారు. మేడం గారు చాలా నాకు తక్కువ పరిచయం, కానీ ఎక్కువగా కలుపు కొట్టిన మనిషి ఆవిడ పుట్టినరోజు కార్యక్రమం నిర్వహిస్తే ఇంకొక ఘనంగా ఉండేది. కానీ సాయి ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసేలాగా ఆయన మనసున్న ఆర్థికంగా కూడా మంచి ఎదుగుదలకు వచ్చి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో నేరుగా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ధర్మ పరిరక్షణ, ప్రజాక్షేమం, సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ యాగం చేపట్టారు. రేపటి నుంచి తన వారాహి వాహనంపై రాష్ట్ర వ్యాప్త పర్యటనకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో టాలీవుడ్ వర్గాల నుంచి పవన్ కు మద్దతు వస్తోంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరగా పలువురు దర్శక నిర్మాతలు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. వారిలో దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు డివివి దానయ్య, ఏఎం రత్నం, రవిశంకర్, వివేక్ కూచిబొట్ల ఉన్నారు. ఈ క్రమంలో పవన్ దర్శక నిర్మాతల మధ్య చర్చ జరిగింది. రాజకీయాల్లో బిజీగా కాకుండా పవన్ కు అనువుగా ఉండేలా ఇకపై విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే కొన్ని లొకేషన్లను దర్శక నిర్మాతలు చూసి వచ్చారు.
మంగళగిరికి తొలిసారి వచ్చానని ఈ ప్రాంతం షూటింగ్లకు అనుకూలంగా ఉందని హరీష్ శంకర్ తెలిపారు. పవన్ ఇకపై మంగళగిరిలో ఉంటారని, ఆయన సినిమా షూటింగ్లే కాకుండా ఇతర సినిమాల షూటింగ్లను ఇక్కడ కూడా నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు జరగబోతున్నాయని చెప్పారు. వీటిని ముఖ్య ఉద్దేశాలుగా ఇవాళ కళ్యాణ్ గారు చండీ హోమం ఇవాళ ఇక్కడ జరిపారు. సో మేము దైవ దర్శనం కోసం వచ్చాం. దేవుడి దర్శనం అయింది చాలా రోజుల తర్వాత. అలాగే జూన్ 14 నుంచి కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి యాత్రకి మేము అందరం మా అభినందనలు తెలపడానికి ఇవాళ ఇక్కడ మంగళగిరి ఆఫీస్కి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, చాలామంది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చారు. అండ్ మాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఫర్దర్గా మాకు అంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే, ఆల్రెడీ రాజమండ్రి, మారేడుమిల్లు, వైజాగ్లో షూటింగ్లు జరుగుతున్నాయి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏమనిపించిందంటే, ఫర్దర్గా మంగళగిరి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా మా సినిమాలు షూటింగ్లు చేయాలి అనిపించింది. ప్రొడ్యూసర్లందరితో మాట్లాడడం ఇందాకే. సో ఫర్దర్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇక్కడే ఉండబోతున్నారు కాబట్టి షూటింగ్స్ ఇక్కడ ఎక్కువగా చేయడానికి మేము అందరం నిర్ణయం తీసుకున్నాం. అండ్ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, ఫర్దర్గా ఇప్పుడు ఇక్కడ నిర్మాతలు చేసే అన్ని సినిమాలు కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో, ఎందుకంటే తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాలలో జరుపుకోవాలి, కేవలం అక్కడే కాకుండా ఇక్కడ కూడా షూటింగ్లు చేయాలని చెప్పి ఇవాళ అందరం ఒక ఏకాభిప్రాయానికి వచ్చి చాలా ఆనందంగా ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాం. సో వెరీ సూన్ రాబో కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో తెలుగు సినిమా షూటింగ్లు జరగబోతున్నాయి. అందరూ కూడా మేము ఆల్రెడీ ఇక్కడ తెలుగు సినిమాలు చాలా చేసాం, దీంతో ఏ ఇబ్బంది లేకుండా అందరూ షూట్ చేసుకుంటాం, ప్లాన్ చేస్తున్నారు. నేను కూడా ఆయనతో ఎక్కువగా ఉంటాను. నమస్తే, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి యాగాన్ని దర్శించడానికి మరియు ఆయన రేపటి నుంచి ప్రారంభిస్తున్న ఆయన యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని శుభాకాంక్షలు చెప్పడానికి మేమందరం ఇక్కడికి వచ్చామండి. ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ మేము షూటింగ్లు చేసుకుందాము అన్న నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ. థ్యాంక్ యూ. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 177 పాయింట్లు పెరిగి 62,902 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 18,668 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్, ఐటీసీ, సన్ఫార్మా, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫో, అలాగే విప్రో, టెల్యం, అలాగే టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటాక్ బ్యాంక్, హెచ్సిఎల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆస్ట్రేలియాలో పెళ్లి బృందంతో వెళుతున్న బస్సు బోల్తా, ప్రమాదంలో 10 మంది మృతి. రోజ్గార్ మేళాలో 70,000 మందికి పైగా అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ, కార్యాలయ నిర్మాణం శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీర్లకు సూచించిన పవన్. హౌసింగ్ బోర్డు కాలనీ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, హాజరైన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. పవన్ కోసం లొకేషన్లు షిఫ్ట్ చేస్తున్న దర్శక నిర్మాతలు, విజయవాడ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ చేయాలని నిర్ణయం.
లాభాల తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ 177 పాయింట్లు పెరిగి 62902 వద్ద కొనసాగుతోన సెన్సెక్స్ ఇది ఇప్పటివరకు నబల్షన్ అప్డేట్స్ మళ్ళీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే